హలో, ఇప్పుడు మనం హల్సియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఉన్నామండి. ఇక్కడికి స్వప్న ఎందుకు వచ్చింది అంటే, మీ అందరికీ తెలుసు నేను వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ ఉంటాను. అది కాకుండా ఈ మధ్య మళ్ళీ జాగింగ్ రన్నింగ్ స్టార్ట్ చేశాను. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కంటిన్యూగా నించునే ఉంటాను కాబట్టి మళ్ళీ కొంచెం లెగ్ పెయిన్ స్టార్ట్ అయింది. ఇక్కడికి ఆల్రెడీ నేను వచ్చాను లాస్ట్ ఇయర్ మేలో వచ్చాను, మే ఫస్ట్కి వచ్చానమాట. వచ్చిన తర్వాత డాక్టర్ గారు నాకు చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చెప్పారు. అవి ఒక 10 డేస్ చేసిన తర్వాత నిజంగా కంప్లీట్గా నా నీ పెయిన్ తగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొంచెం కొంచెం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఓన్లీ ఎక్సర్సైజెస్తో తగ్గిపోతుందా లేదా ఏమైనా ట్రీట్మెంట్ తీసుకోవాలా అని అడగడానికి వచ్చాను. అయితే ఇక్కడ వీడియో తీద్దామని ఫిక్స్ అయ్యానండి. ఎందుకంటే చాలామందికి, మా ఫ్యామిలీలోనే మా మమ్మీకి, మా డాడీకి, మా బ్రదర్కి, మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్కి చాలామందికి నీ పెయిన్స్తో బాధపడుతున్నారు కదా. మీలో కూడా ఎవరికైనా నీ పెయిన్స్ ఉంటే కనుక ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. ఆల్రెడీ నాకు తెలిసిన డాక్టర్సే కాబట్టి నేను జస్ట్ చిన్న చిన్న ఎక్సర్సైజెస్తో లాస్ట్ టైం పెయిన్ మంచిగా రిలీఫ్ అయిపోయింది. ఇప్పుడు మరి స్టేజ్ ఏమైనా చేంజ్ అయిందో లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉందో ఒక్కసారి చిన్న అల్ట్రాసౌండ్ చేయించుకొని డాక్టర్ గారిని అడుగుదాం. రండి, డాక్టర్ పల్లవి గారి దగ్గరికి వెళ్దాం. సో నేను డాక్టర్ గారి దగ్గరికి వచ్చేసాను, మరీ మరీ అడిగాను అనమాట. అంటే మన క్లయింట్స్ కోసం, మన వాళ్ళ కోసం నాకు వీడియో కావాలి అని చెప్పి డాక్టర్ పల్లవి గారు ఒప్పుకున్నారు. హలో డాక్టర్. హలో అండి. యా ప్లీజ్ సిట్. లాస్ట్ ఇయర్ నేను వచ్చాను. అవును, మీరు వచ్చి ఆల్మోస్ట్ 10 మంత్స్ అయింది. లాస్ట్ ఇయర్ కరెక్ట్గా మే ఫస్ట్కి వచ్చాను డాక్టర్. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను గోవాకి వెళ్ళాను. సో పెయిన్ తగ్గిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఒక 10-15 డేస్ నుండి కొంచెం స్టార్ట్ అయింది అనమాట. అందుకే ఇక్కడికి వచ్చి మళ్ళీ ఏం చేయాలి అని మళ్ళీ కొంచెం జాగింగ్ స్టార్ట్ చేశాను. రన్నింగ్ అయితే చేయట్లేదు. జాగింగ్ చేసేటప్పుడు బాగానే ఉంది, కానీ 10-12 అవర్స్ నుంచి ఉంటున్నాను కదా. సో మళ్ళీ మీరు ఏమైనా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చెప్తారు, అసలు కండిషన్ ఎలా ఉంది తెలుసుకోవడం. మీరు చాలా లాంగ్ టైం నుంచి ఉంటున్నారంటే 10-12 అవర్స్ అంటే చాలా ఎక్కువసేపు అనమాట. ఓకే, మీకు కూడా బిజీ లైఫ్ ఉంది కదా, అందుకని ఇలా నుంచాల్సి వస్తున్నట్టుంది. ఓకే ఫైన్. అప్పుడు మనం ఏ స్టేజ్లో ఉందని అయ్యా, అప్పుడు యాక్చువల్లీ మీకు అరుగుదల కన్నా ఎక్కువ కాండ్రమలేషియా పటెల్లా అంటే ఏంటంటే మోకాళ్ళ చిప్ప వెనకాల అరుగుదల ఉంది అని రాసాము. ఇప్పుడు ఎలా ఉంది అనేది ఒకసారి స్కాన్ చేసి చూద్దాం. ఓకే, స్కాన్లో మనకు తెలిసిపోతుంది అనమాట. 1 ఇయర్ అయింది కదా ఆల్మోస్ట్, ఇప్పటికి ఏమైనా అరుగుదల పెరిగిందా, అలానే ఉందా ఏంటి అనేది స్కాన్ లో తెలుస్తుంది. అంటే వర్కౌట్స్ చేయొద్దు అంటారా డాక్టర్? మనం జాగింగ్ రన్నింగ్ చేయొచ్చా, లేకపోతే పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత ఆపమంటారా? ఒకసారి వర్కౌట్స్ చేయండి, కానీ చాలా మినిమం. ఇప్పుడు ఒక 15 మినిట్స్ వాకింగ్ చేసామనుకోండి, ఒక 15 మినిట్స్ జనరల్గా ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. ఎక్సర్సైజెస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మజిల్ స్ట్రాంగ్ అవ్వడం కోసం. అంతేగాని వన్స్ మోకాలు నొప్పులు మొదలైన తర్వాత చాలా ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేయడం కానీ లెగ్ ప్రెస్లు ఎక్కువ వెయిట్స్తో చేయడం కానీ అలాంటివి వద్దని చెప్తాం. నేను వెయిట్ లిఫ్టింగ్ ఆపేసా మీరు చెప్పిన తర్వాత, ఇప్పుడు చేయట్లే, లాస్ట్ ఇయర్ వరకు చేశాను. అయితే ఫుడ్తో కూడా మనకి పెయిన్ రిలీఫ్ అలా ఉంటుందో, ఓన్లీ ఎక్సర్సైజెస్ వల్ల? ఎక్సర్సైజెస్ అనేది మజిల్ స్ట్రాంగ్ ఎలా చేస్తుందండి. ఫుడ్ దేనికి అవసరం అంటే ఒక బ్యాలెన్స్డ్ డైట్, ఒక మంచి ఆహారం అనమాట. అంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్, విటమిన్స్ అన్ని సరిపడగా ఉండేలాంటి ఫుడ్ తీసుకోవాలి. సపోజ్ విటమిన్ డి డెఫిషియన్సీ ఉందనుకోండి, మనకి అన్ని మజిల్ పెయిన్స్ వస్తాయి. అలాగే విటమిన్ B12 డెఫిషియన్సీ ఉందనుకోండి, దాంతో కూడా రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో ఒక బ్యాలెన్స్డ్ డైట్, మంచి డైట్ తీసుకోవడం, ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవడం వల్ల జనరల్గా మన హెల్త్ బాగుంటుంది అనమాట. సో ఏజ్తో సంబంధం ఉంటుందా డాక్టర్ నీ పెయిన్స్ అనేది, లేకపోతే మనం రాంగ్ ట్రీట్ చేయడం వల్ల, మనం కరెక్ట్గా లైఫ్ స్టైల్ ఉండకపోవడం వల్ల ఉంటుందా? యా, రెండు అండి. యాక్చువల్లీ ఇంతకు ముందు వరకు కూడా ఓల్డ్ ఏజ్లో వచ్చేది, ఏది అబౌవ్ 60 ఇయర్స్ అలా. కానీ ఇప్పుడు మీరు చూసుంటారు మా క్లినిక్లో కూడా 30 ఇయర్స్కి 40 ఇయర్స్కి కూడా చాలామంది వస్తూ ఉంటారండి. ఎందుకు అని అంటే లైఫ్ స్టైల్ చేంజెస్, బేసికల్లీ ఒబీస్గా ఉండడము, లావుగా ఉండడం, మనం ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువ బరువు ఉండడము. నెక్స్ట్ ఏంటంటే అసలు మినిమం ఎక్సర్సైజ్ కూడా ఏమీ చేయము, ఫుడ్ కూడా సరిపడగా అంటే బ్యాలెన్స్డ్ ఫుడ్ అనేది తీసుకోవట్లేదు. సో ఇలాంటి కండిషన్స్ అన్నిటి వల్ల చాలా యంగ్ ఏజ్లో వచ్చేస్తున్నారండి, బాగా అరిగిపోయి వస్తున్నారనమాట మన దగ్గరికి ఈ మధ్య పేషెంట్స్. అవునా? అయితే ఫస్ట్ నా కండిషన్ చూద్దాం ఎలా ఉందో. సో ఫస్ట్ డాక్టర్ గారు అల్ట్రాసౌండ్ చేస్తా అన్నారు, అంటే కండిషన్ ఎలా ఉంది అని చెప్పేసి. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇక్కడే చేశారనమాట. చిన్న చిన్న మైల్డ్ ఎక్సర్సైజెస్తో చాలా చాలా బాగా తగ్గిందండి. అండ్ ట్రీట్మెంట్ కూడా అవసరం లేకుండా అనవసరంగా ఇంజెక్షన్స్ తీసుకోవాలి, సర్జరీ చేసుకోవాలి అన్న అని అస్సలు సజెస్ట్ చేయరు. మనకి అవసరం అయితేనే నిజంగానే ఏదైనా మనకి అరుగుదల ఉంది, స్టేజ్ చేంజ్ అయింది అనుకుంటేనే మనకి ట్రీట్మెంట్ చెప్తారనమాట. లేకపోతే యూ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ వెళ్ళిపోండి అని చెప్తారనమాట. సో మరి అల్ట్రాసౌండ్ చేయించుకుందాం. ఇది ప్రెగ్నెంట్ టైంలో స్కాన్ చేసేటప్పుడు వేసేవాళ్ళు డాక్టర్? ఎగ్జాక్ట్లీ అండి, అలాంటి అల్ట్రాసౌండ్ మెషినే. బేసిక్గా అల్ట్రాసౌండ్ అంటే ఏం లేదు, సౌండ్ వేవ్స్ని మనకి ఇమేజెస్ ద్వారా వస్తుంది అనమాట.
ప్రెగ్నెన్సీలో కూడా వాడతారు, అప్పుడు ఈ ప్రోబ్ వాడతారు. ఇదేమో జాయింట్స్ కోసం అనమాట. సో ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ వల్ల ఏంటంటేనండి, అసలు ఎంతవరకు గుజ్జు ఉంది, మోకాళ్ళలో ఏమైనా నీరు ఉన్నాయా, సిస్ట్లు ఉన్నాయా, ఇంకా లిగమెంట్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది మనకు ఐడెంటిఫై అవుతుంది అనమాట. సో స్కాన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఎలాగైతే స్కాన్ చేస్తామో ఇంజెక్షన్ కూడా అలాగే స్కాన్లో చూసుకుంటూనే చేస్తాము. సో ప్రాబ్లం ఐడెంటిఫై చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ స్కాన్ ద్వారా. సో ఇది పై ఎముక, ఇది కింద ఎముక అండి. వీటిలో అరిగిపోతే ఎక్స్ట్రా బోన్ గ్రోత్స్ అనేవి వస్తాయి ఇలాగా, అదేమీ లేదు. ఆ రెండు బోన్స్కి మధ్యలో గ్యాప్ కూడా బాగుంది. సో స్వప్న గారు మీరు బాగా మెయింటైన్ చేశారు, నార్మల్గా వయసుతో పాటు వచ్చే అరుగుదల లేదు, కానీ మోకాళ్ళ చిప్ప వెనకాల గుజ్జు అనేది మెత్తపడింది. ఇప్పుడు ఎక్కువగా యంగ్స్టర్స్కి ఎక్కువ ఈ పెయిన్స్ ఎందుకు వస్తున్నాయండి? మీరు స్టార్టింగ్లో కూడా చెప్పారు కదా 20+ వాళ్ళు కూడా వస్తున్నారని. అవును, ఎందుకంటే మెయిన్ కారణం అయితే ఒబేసిటీ అండి. ఒబేసిటీ ఇంకా సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ఉండాల్సిన వెయిట్ కన్నా ఎక్కువ ఉండడం ఒకటి. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే అందరూ కూడా కూర్చుని చేసుకునే జాబ్సే. ఇప్పుడు మనకి సాఫ్ట్వేర్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి అసలు నడిచేది ఏముంటుంది, డేలో ఒక 10-15 గంటలు వాళ్ళు కూర్చునే పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు ఇంకా సరైన ఫుడ్ తీసుకుంటారా, ఎక్సర్సైజులు చేస్తారా, వాళ్ళ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారా? మోకాళ్ళ నొప్పులనే కాదు, వాళ్ళు చేయి నొప్పులతోటి, నెక్ పెయిన్ తోటి చాలా ప్రాబ్లమ్స్తో వస్తూ ఉంటారు అన్నమాట. సో బేసిక్గా ఏంటంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ అనేది ఫస్ట్ మనం, మన గురించి మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఎవ్రీడే ఎక్సర్సైజులు చేసుకోవడం, మంచి ఫుడ్ తీసుకోవడం, అలాంటివి తీసుకుంటే ఇవన్నీ రాకుండా. ఇప్పుడు నా చిన్న పెయిన్కి ఏం చేయమంటారు డాక్టర్? మీకు పిఆర్పి బెస్ట్ అండి. పిఆర్పి అంటే మన బ్లడ్ నుంచి ప్లేట్లెట్స్ వేర్ చేసి మోకాళ్ళలో ఇంజెక్షన్ ద్వారా ఇస్తాం. అలా ఇచ్చినప్పుడు పిఆర్పికి రెండు ప్రాపర్టీస్ ఉంటాయి. ఒకటి రీజనరేటివ్, అంటే పునరుత్పత్తి చేసే శక్తి. రెండోది యాంటీ ఇన్ఫ్లమేటరీ, అంటే ఆ వాపు అనేది తగ్గించేది. వాపు అంటే బయటికి కనిపించదు, లోపల ఉంటుంది అనమాట, ఆ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గించే ప్రాపర్టీ. సో పిఆర్పి ఇస్ ద బెస్ట్ అండి మీకున్న కండిషన్కి. సో అది ఇమీడియట్గా ఇప్పుడు చేసేస్తారా డాక్టర్? మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకొని రమ్మంటారా? నో, పిఆర్పి అనేది చేసేస్తామండి. సపోజ్ ఎవరైనా బ్లడ్ థిన్నర్స్ వాడుతూ ఉంటారు, రక్తం పలచబడే ట్యాబ్లెట్స్, అలాంటి వాళ్ళకి చేయము. ఒక 5 డేస్ అన్నా అవి ఆపి రావాల్సి వస్తుంది, బట్ మీకు చేసేయచ్చు. సరే, ఆ ప్రాసెస్కి వెళ్ళాం. యా షూర్ అండి, చేద్దాం. ఓకే, ఇప్పుడు మీ బ్లడ్ తీసుకుంటాం. యా, 1 స్మాల్ ఇంజెక్షన్. గౌతమ్, అంత పెయిన్ ఏం లేదు డాక్టర్. ఏముండదండి, ఇప్పుడు పిడికిలు వదిలేయండి. ఇప్పుడు ఈ బ్లడ్ తీసుకున్న తర్వాత నాకు ఒక ఫ్రూట్, ఒక జ్యూస్ ఇస్తారా? సినిమాలో చూస్తాం కదా. మేము తీసుకునేది 10 ml మహా, అంటే ఒక 15 ml బ్లడ్ అంతే. సో ఇప్పుడు మనము హెయిర్కి పిఆర్పి చేయించుకుంటాం కదా, సేమ్ ప్రాసెస్ అండి? యా, ప్రొసీజర్ అనేది సేమ్ అండి, బట్ వాళ్ళ కిట్స్ డిఫరెంట్గా ఉంటాయి, మన కిట్స్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అంటే పిఆర్పి ఏదైతే ప్రాసెస్ అవుతుందో, ఇది హై డెన్సిటీ గ్రోత్ ఫ్యాక్టర్ రిచ్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనమాట. అంటే దీంట్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ చాలా ఎక్కువ ఉంటాయి, అలా ఎక్కువ ఉండడం వల్ల ఆ క్వాలిటీ కూడా అంతే బాగా వస్తుంది. సో ఇప్పుడు పిఆర్పి చేసుకున్న తర్వాత పెయిన్ మొత్తం రిలీఫ్ అయిపోయింది అనుకోండి డాక్టర్, మళ్ళీ అవసరం లేదా లేకపోతే మెయింటైన్ చేస్తూ ఉండాలా? అది డిపెండ్స్ అండి, ఇప్పుడు మనం చేసే యాక్టివిటీని బట్టి. ఇప్పుడు సపోజ్ స్పోర్ట్స్ పీపుల్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎక్కువ పరిగెట్టడము, కూర్చొని లేవడం అలాంటిది ఉంటుంది కదా. సో వాళ్ళు ఏంటంటే ఎక్కువసార్లు తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు చాలామంది ఇయర్లీ 1 లేకపోతే ఇయర్లీ 2 కూడా తీసుకుంటారు. అందుకనే మేము కొన్ని జాగ్రత్తలు చెప్తాం. అవి ఫాలో అవుతూ ఉన్నారనుకోండి, మళ్ళీ మళ్ళీ రావాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. ఇంకా వాళ్ళ స్టేజ్ని బట్టి కూడా ఉంటుందండి. సపోజ్ ఎర్లీ స్టేజెస్లో వచ్చారనుకోండి, వాళ్ళకి చాలా సంవత్సరాలు పనిచేస్తుంది అనమాట. మరి లాస్ట్ స్టేజెస్లో వచ్చారనుకోండి, అసలు వాళ్ళకి పిఆర్పినే చేయము. బాగా అరిగిపోయిన వాళ్ళకి పిఆర్పి పెద్దగా యూజ్ ఉండదు, వాళ్ళకి వేరే ప్రొసీజర్స్ చేస్తామన్నమాట. సో బేసికలీ వాళ్ళ ప్రాబ్లమ్ని బట్టి డిపెండ్ అవుతుంది. సో ఇప్పుడు చాలా అరిగిపోయిన వాళ్ళు ఉంటారు కదండి, అంటే ఆల్రెడీ వాళ్ళు చాలా పెయిన్లో ఉంటారు, ఆ నెక్స్ట్ ప్రాసెస్ అనేది పెయిన్ఫుల్ అండి? లేదండి, మన దగ్గర చేసే ఏ ప్రొసీజర్ అయినా సరే అంత పెయిన్ఫుల్గా ఉండనే ఉండదు. అంత ఈజీ కాబట్టే నిజంగా మీరు స్టెంట్లు వేసిన వాళ్ళు కానీ, హార్ట్ సర్జరీ అయిన వాళ్ళు కానీ, పేస్ మేకర్లు వేసిన వాళ్ళు కానీ, సింగిల్ కిడ్నీతో ఉన్నవాళ్ళు కానీ, అట్లా చాలామంది పేషెంట్స్ అదర్ కాంప్లికేషన్స్ ఉండడం ఉండేవాళ్ళు ఉంటారు చూడండి,
వాళ్ళు కూడా వచ్చి హ్యాపీగా చేయించుకుంటారు అన్నమాట. నిజంగా పెయిన్ఫుల్ ప్రొసీజర్స్ ఏమి కాదు, మైల్డ్ పెయిన్ అంటే కొంచెం చీమ కుడితే ఎలాంటి పెయిన్ అయితే వస్తుందో అలా, మోకాళ్ళ నొప్పి కన్నా ఇది చాలా తక్కువ పెయిన్, చాలా బెటర్. ఇప్పుడు ఎవ్రీడే పెయిన్ భరించుతూ ఉండడం కన్నా కూడా ఒకసారి ఇంజెక్షన్ చేయించేసుకుంటే అయిపోతుంది కదా. నాకు కూడా అంటే నిజంగా నీ పెయిన్ ఎలా ఉంటుందో ఒక స్టేజ్లో నేను చూసాను. ఎక్కువ డ్రైవ్ చేస్తాను నేను, నాకు ఆటోమేటిక్ కార్ డ్రైవ్ చేయడం ఇష్టం ఉండదు, నాకు గేర్ ఉండాలి, అప్ డౌన్ ఆ ఘాట్ రోడ్స్ బాగా ఎంజాయ్ చేస్తాను, అప్పుడు పెయిన్ తెలిసింది. లెఫ్ట్ నీ బాగా పెయిన్ వస్తుంది అప్పుడు క్లచ్ తొక్కడం వల్ల. సో ఏదైనా కొంచెం అలా ఎంజాయ్ చేస్తూ డ్రైవ్ చేస్తే బాగుంటుంది అండి, ఆటోమేటిక్ ఏం బాగుంటుంది. సో పిఆర్పి తర్వాత ఇంకా డ్రైవ్ని బాగా ఎంజాయ్ చేస్తానేమో. సో ఇది ఎంతసేపు అండి ప్రాసెస్? యా, ఇది ఒక 30-40 మినిట్స్ స్పిన్ అవుతుందండి. స్పిన్ అయినప్పుడు ఈ ఇప్పుడు ఇది చూడండి, ఇది మొత్తము బ్లడ్ కదా. మీకు స్పిన్ అయిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తా. ఈ పైకి ప్లేట్లెట్స్ అన్ని పైకి వచ్చేసి యెల్లో కలర్లో కనిపిస్తుంది అన్నమాట. ఓకే, అదే మనము మోకాళ్ళలో ఇంజెక్షన్ ద్వారా ఇస్తాం. సో నేనైతే ఆపరేషన్ థియేటర్ లోపలికి వెళ్తున్నా, ఇక్కడ పిఆర్పి చేస్తారంట, కానీ ఇది ఎప్పుడో చెర్రీ బెర్రీ డెలివరీ అయినప్పుడు ఇలా వెళ్ళాను, బట్ ఇలా లోపలికి వెళ్తుంటే కొంచెం భయంగానే ఉంది. నేనైతే వెళ్తున్నాను, మీరు రండి. డాక్టర్ నేను ఇక్కడ షూట్ తీసుకోవచ్చా? పర్లేదండి, తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో పెయిన్ అయితే ఉండదు కదా? ఏముండదండి, వెరీ స్మాల్ పెయిన్, వ్యాక్సినేషన్ పెయిన్ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. ఓకే, ఇప్పటివరకు మీరు అంటే ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసారు, ఇప్పుడు థియేటర్కి వచ్చిన తర్వాత కొంచెం స్లో అయ్యారు, అంత భయపడకండి, అంత నొప్పి ఉండదు అసలు. ఓకే, రిలాక్స్డ్ ఉండండి. ఓకే, నేను చాలా వీడియోలు పెడతాను అనుకున్నాను, కానీ నీ పెయింట్స్ వల్ల వీడియో పెడతానని ఇంత తొందరగా అనుకోలేదు. ఒక 10-20 ఇయర్స్ తర్వాత అనుకున్నాను, బట్ ఏజ్తో సంబంధం లేకుండా మనం చేసే వర్కౌట్లు కొంచెం జాగ్రత్త తీసుకోవాలని అర్థమైందండి. డెఫినెట్గా తీసుకోవాలండి, ఎందుకంటే అసలు ఇప్పుడు ట్రెండే మారిపోయింది. ఇంతకు ముందు చూసినట్టుగా ఇప్పుడు ఏజ్ గ్రూప్ లేదు, చాలా యంగ్ ఏజ్ గ్రూప్లోనే వచ్చేస్తున్నారు మా దగ్గరికి అన్నమాట. సో ఖచ్చితంగా మనం జాగ్రత్తలు పాటించాలి. ఇప్పుడు మెల్లగా కిందకి దించండి, మెల్లగా. వన్ స్మాల్ ఇంజెక్షన్ అండి. స్వప్న గారు కంగారు పడకండి, అంత పెయిన్ఫుల్ అసలు ఉండదు. ఓకే, ఇది లోకల్ అనస్థీషియా అంటే ఇచ్చినప్పుడు మాత్రం ఒకసారి మంటలాగా అనిపిస్తుంది, లోకల్ అనస్థీషియా కదా. ఒక 1 మినిట్ వెయిట్ చేసాం అనుకోండి, అది యాక్ట్ చేస్తుంది. దాని లోపల నుంచో ఇప్పుడు మెయిన్ నీడిల్ పాస్ చేసి పిఆర్పి ఇస్తాం అన్నమాట. అండ్ పిఆర్పిలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటేనండి, ఇచ్చేసిన వెంటనే పెయిన్ తగ్గిపోదు. ఇట్ ఈస్ అ న్యాచురల్ అండ్ స్లో ప్రాసెస్ అన్నమాట. మెల్లగా మెల్లగా దాని నుంచి గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ అయ్యి 3-4 నెలలకి బాగా పనిచేస్తుంది అన్నమాట. సో రెగ్యులర్గా నేను జాగ్ నార్మల్ యాక్టివిటీస్ నేను చేసుకోవచ్చు? చేసేసుకోవచ్చు. ఒక ఫస్ట్ 2 డేస్ మాత్రము హెవీ యాక్టివిటీస్ ఏమొద్దు. వాకింగ్ కూడా ఒక 2 డేస్ చేయకుండా ఉంటే మంచిది, ఎందుకంటే నీడిల్ ఉంటుంది కదా, నీడిల్ పెయిన్ కొంతమంది ఫీల్ అవుతారు. అయినా 2 డేస్ మాత్రం వద్దంటాం, 3rd డే నుంచి మీరు చేసేసుకోవచ్చు నార్మల్. ఇప్పుడు ఇది మనకి స్పిన్ అయిపోయిందండి, ఇందాక తీసిన బ్లడ్ శాంపుల్. సో బ్లడ్ సెల్స్ అన్నీ సెపరేట్ అయిపోయాయి. ఈ మీకు చూస్తున్న యెల్లో కలర్దే హై డెన్సిటీ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. మనకు అవసరం లేని డబ్ల్యూబీసీ ఆర్బీసీ అన్నీ కింద సెటిల్ అయిపోతాయి. సో ఇప్పుడు మన మోకాల్లో ఇచ్చేదంతా ఈ హై డెన్సిటీ పిఆర్పీనే ఇస్తాం. దానిలోనే గ్రోత్ ఫ్యాక్టర్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. గ్రోత్ ఫ్యాక్టర్ రిచ్ ప్లాస్మా థెరపీ అండి ఇది. ఇదే మన హై డెన్సిటీ ప్లేటెలెట్ ప్లాస్మా అండి. దీనికి నార్మల్ పిఆర్పికి తేడా ఏంటంటే, హై డెన్సిటీ పిఆర్పిలో గ్రోత్ ఫ్యాక్టర్స్ చాలా రేట్లు ఎక్కువ ఉంటాయి. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కానీ కాంప్లికేషన్స్ కానీ ఉండవు, ఎందుకంటే ఇందులో అనవసరమైన సెల్స్ ఏమీ మిక్స్ అవ్వవు. ఇది 100% ప్యూర్ ప్లేటెలెట్ ప్లాస్మా అన్నమాట. సో స్వప్న గారు, ఇందాక మీ బ్లడ్ తీసుకున్నాం కదా, మీ బ్లడ్ నుంచి మీ ప్లాస్మా వేరు చేసామన్నమాట. దీంట్లోనే ప్లేట్లెట్స్ విత్ రిచ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకే, సో బయట నుండి మెడిసిన్ ఏం నాకు ఇవ్వట్లేదు, నా బాడీలో ఉన్న ప్లాస్మానే మళ్ళీ. బయట నుంచి ఏ మెడిసిన్ లేదండి, మీ బాడీలోంచి బ్లడ్ తీసుకుని ఆ బ్లడ్ నుంచే ఈ మెడిసిన్ తయారు చేసాం, పిఆర్పి అనే మెడిసిన్ అన్నమాట. ఒక్కసారి కాలు మళ్ళీ పైకెత్తండి ఇందాకట్లాగా, మెల్లగా దించండి, కింద పెట్టేయండి, ఫ్రీగా ఉండండి.
అంటే ఇప్పుడు అల్ట్రాసౌండ్లో అబ్జర్వ్ చేస్తుంది ఏంటి డాక్టర్? ఇప్పుడు అల్ట్రాసౌండ్లో ఏంటంటే క్లియర్గా జాయింట్ స్పేస్ని వెతుకుతున్నామండి. ఇది మనకి ఎందుకు యూస్ఫుల్ అంటే 4-5 సార్లు గుచ్చాల్సిన పని లేదు, ఒక్కటే పోక్లో డైరెక్ట్గా మనం ఎక్కడైతే ఆ గుజ్జు ఉంటుందో అక్కడే ఇచ్చేస్తాం. మీకు కూడా కనిపిస్తుంది, చూపిస్తా చూడండి. ఇది గైడెడ్ ప్రొసీజర్ అంటామండి. ఇంతకుముందు బ్లైండ్ టెక్నిక్ చేసేవాళ్ళు, అంటే జస్ట్ చేతితో అక్కడ పట్టుకొని నీడిల్ గుచ్చేసేవాళ్ళు. అది లోపలికి వెళ్తుందా క్యాప్సిల్ బయట వెళ్తుందో ఎవరు తెలియదు. ఇదేంటంటే 100% యాక్యురసీలో మీకు ఎక్కడైతే మనం డిపాజిట్ చేయాలో పిఆర్పి ఆ టార్గెట్కి రీచ్. ఇప్పుడు మీకు కదులుతుంది చూసారా, నీడిల్ కనిపించింది కదా, ఎగ్జాక్ట్లీ టార్గెట్లోకి వెళ్ళిపోయామండి మనము. అస్సలు నాకు పెయినే లేదు డాక్టర్. వీఆర్ హ్యాపీ టు నో అండి. అస్సలు ఏం తెలియట్లే, మీరు నీడిల్ అంత లోపలికి పంపించినట్టు స్క్రీన్లో చూస్తే తెలుస్తుంది. అదే. సో ఇది ఓన్లీ 1 ఇంజెక్షనా డాక్టర్? యా, సెషన్స్ ఉంటాయండి. పిఆర్పి అనేది ఓన్లీ 1 ఇంజెక్షనే, సెషన్స్ ఉంటాయి అన్నమాట మన స్టేజ్ని బట్టి. ఏ స్టేజ్ వరకు పిఆర్పి పనిచేస్తుంది డాక్టర్? మనకి యాక్చువల్గా మొత్తం 4 స్టేజెస్ ఉంటాయండి. 1, 2, 3, 4. 4లో కూడా 2 ఉంటాయి, అర్లీ 4, అడ్వాన్స్ 4. సో అర్లీ 4 వరకు మనం పిఆర్పి చేయొచ్చు. సింపుల్గా చెప్పాలంటే మోకాలు వంకర రానంత వరకు చేయొచ్చు. మోకాలు వంకలు వచ్చాయి అనుకోండి, అది అడ్వాన్స్ 4, అప్పుడు పిఆర్పి చేసిన యూజ్ ఉండదు. కానీ ఎర్లీ 4 వరకు కూడా పిఆర్పి ద్వారా సర్జరీని అవాయిడ్ చేయొచ్చు. ఆస్పిరేట్ చేస్తున్నట్లేదంటే అక్కడ అందుకని అయిచ్చి వస్తాం. ఇప్పుడు మీకు అక్కడ బ్లాక్గా ఇంక్రీజ్ అవుతున్నట్టు కనిపిస్తుందా? అవునండి, అదే పిఆర్పి. అది ఎగ్జాక్ట్గా మీ మిడిల్ జాయింట్ స్పేస్లో డిపాజిట్ చేసేస్తాం. అయిపోయింది, ఒకసారి కాలు మార్చుకోండి, ఫోల్డ్ చేసుకోండి, చాపండి, మళ్ళీ మడచండి, చాపండి, మళ్ళీ మడచండి, వెళ్ళిపోయింది మొత్తం. ఎలా ఉంది? అసలు ఏం నాకు పెయినే తెలియలేదు. ఫస్ట్ ఇంజెక్షన్ కూడా చాలా లైట్గా ఉండింది, ఇప్పుడు అసలు ఏం తెలియట్లేదు. ఒకసారి కొంచెం అడవండి, రైట్, చాపండి. యా, ఇప్పుడు మనం ఇందాక పిఆర్పి ఇచ్చాం కదండి, అది యాక్చువల్లీ ఇక్కడ ఉంది. మనం ఇలా ఫోల్డ్ చేయడం వల్ల అది జాయింట్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు కనిపించట్లే చూడండి అక్కడ. అవును. ఓకే, ఇప్పుడు చెప్పండి, పెయిన్ఫుల్గా అనిపించింది? అసలు ఏం లేదు. నొప్పి అనిపించింది? అసలు ఏం లేదు. భయపడిపోయారు కదా, అంత పెయిన్ఫుల్గా. నెక్స్ట్ టైం 2 నీస్కి ఒకటేసారి చేయించినా నేను చేసేది. యా, సో ఓన్లీ థింగ్ ఏంటంటే ఇప్పుడు కాపాడుకోవాలండి. మీరు ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేయడం కానీ, స్క్వాట్స్ ఎక్కువ చేయడం కానీ అలాంటివి చేయకండి. ఇప్పుడు మన ఫిజియోథెరపిస్ట్ చెప్పింది కదా, ఆ ఎక్సర్సైజెస్ అన్నీ చేసుకోండి. వెయిట్ ఎలాగో మీరు బాగానే మేనేజ్ చేస్తున్నారు, పెద్దగా వెయిట్ అంటే హైట్కి సరిపడగా ఉన్నారు. సో మీకు ఎక్కువ సంవత్సరాలు ఈ ట్రీట్మెంట్ అనేది పనిచేయాలన్నమాట. సూపర్ డాక్టర్, నేను కూడా మెయింటైన్ చేస్తాను. యా, అయితే ఇప్పుడు నా ట్రీట్మెంట్ అయిపోయింది కదా, కొన్ని ఎక్సర్సైజెస్ అసలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నా వీడియోలో చెప్దాం డాక్టర్. షూర్, మన వాళ్ళకి యూజ్ అవుతుంది డెఫినెట్గా అండి. సో అయిపోయింది పిఆర్పి, అంటే కాస్త టెన్షన్ పడ్డాను కానీ అస్సలు పెయిన్ లేదండి. మోకాళ్ళ నొప్పులు ఉంటే అలా దాచిపెట్టుకోకుండా వచ్చి రిలీఫ్ తీసుకుంటే చాలా బాగుంటుంది. సో పల్లవి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చిన్న చిన్న ఎక్సర్సైజెస్ కూడా చెప్దాం మన వాళ్ళకి. తప్పకుండా అండి, ఎందుకంటే ఎక్సర్సైజెస్ అనేవి అందరూ చేయాలండి. మినిమం అసలు ఎంతో కొంత అట్లీస్ట్ ఒక 10-15 మినిట్స్ అన్నా చేయడం స్టార్ట్ చేయాలి, ఎందుకంటే మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఈ మధ్య చూస్తున్నాం చాలా మంది ఫీమేల్స్ వస్తూ ఉంటారు, మీరు మార్నింగ్ టైంలో కన్నా క్లినిక్లో చూసినట్లయితే యంగ్ ఫీమేల్స్ వస్తూ ఉంటారు అన్నమాట. సో మనం ఇలాంటి నొప్పుల బారిన పడకూడదు, మన గురించి మనం శ్రద్ధ తీసుకునే టైం వచ్చింది. యాక్చువల్లీ వెయిట్ ఎక్కువ ఉన్నారు, వర్కౌట్ చేయండి అంటారు, మార్నింగ్ వాకింగ్ వెళ్తేనేమో మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి అంటారు కదా, దాని గురించి జాగ్రత్తలు ఏంటి డాక్టర్? యా, యాక్చువల్లీ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు వాకింగ్ చేయొచ్చా చేయకూడదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ కదండి. యాక్చువల్లీ నార్మల్గా ఎవరైనా సరే ఎవ్రీడే వాకింగ్ చేయాలి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవడం కోసం. మరీ ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి, ఫస్ట్ డైట్ కంట్రోల్ చేసి కొంచెమన్నా వెయిట్ లాస్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు 100 కేజీలు ఉన్న వాళ్ళు రోజు ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు వాకింగ్ చేశారనుకోండి, అంత వెయిట్ మోకాళ్ళ మీద పడుతుంది కాబట్టి
తొందరగా వాళ్ళకి అరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అలా కాకుండా వాళ్ళు ఫస్ట్ డైట్ కంట్రోల్ చేసి కొంచెం వెయిట్ లాస్ అయ్యారనుకోండి, ఒక 20 కేజెస్ 30 కేజెస్ డైటీషియన్ ఒపీనియన్ తీసుకుని వెయిట్ లాస్ అయిన తర్వాత అప్పుడు వాకింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. అంతవరకు చిన్న చిన్న ఎక్సర్సైజెస్ కూర్చొని చేసుకునే లాంటివి అవి చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. సో వాకింగ్ చేసేటప్పుడు మనం ఎలాంటి కాషన్ తీసుకోవాలి? జనరల్గా అండి వాకింగ్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒక మంచి షూజ్. ఓకే, మామూలుగా చెప్పులు వేసుకొని వెళ్ళిపోవడం అలా కాదు, మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా మన జాయింట్స్ అన్నిటినీ. ఫస్ట్ ఒక మంచి సాఫ్ట్ షూస్ తీసుకోవాలండి. తర్వాత వాకింగ్ చేసేటప్పుడు ఫ్లాట్ సర్ఫేసెస్ మీద వెళ్ళాలి, ఎత్తులు పల్లాలు ఉండే చోట్ల వెళ్ళకూడదు అనమాట. అలా చేయడం వలన మనకి కొత్తగా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు ఏదైనా అడ్డుందనుకోండి, మన కాళ్ళు సరిగ్గా పడకపోతే వేటిలో ఉన్న చిరుగులు ఏర్పడడం లిగమెంట్స్లో అలా అవుతుందన్నమాట. సో ఫ్లాట్ సర్ఫేసెస్ మీద నడవాలి. ఎత్తు మీద నడిచామనుకోండి అప్పుడేమవుతుంది, ఇంకా ఎక్స్ట్రా లోడ్ పడుతుంది మన మోకాళ్ళ పైన. అండ్ వాకింగ్ చేసే టైమ్ ఒక 20 మినిట్స్ చాలండి, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. వాకింగ్కి వెళ్ళే ముందు చిన్న వార్మప్స్ చేసుకోవాలి, ఎందుకంటే మసిల్స్ అన్నీ యాక్టివ్ అవ్వాలి. ఓకే, వాకింగ్ అయిపోయిన తర్వాత కొంచెం కూల్ డౌన్ చేసుకోవాలి, చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అన్నమాట. సో ఇప్పుడు కొన్ని ఎక్సర్సైజెస్ మనం నీ పెయిన్కి చూద్దాం. సో డాక్టర్, ఫస్ట్ నీ పెయిన్ స్టార్ట్ అవుతున్నాయని మనకి డౌట్ వచ్చిన వెంటనే చేయాల్సిన ఎక్సర్సైజెస్ చెప్పండి. యా, కొన్ని బేసిక్ ఎక్సర్సైజెస్ చెప్తానండి, ఎవరమైనా సరే చేసుకోగలిగేలా ఉంటుంది. ఫస్ట్ ఏం చేయాలంటే మన కాలుని స్ట్రెయిట్గా పెట్టి ఆ పాదం కొంచెం పైకని 10 లెక్క పెట్టాలి. ఓకే, 10 లెక్క పెట్టిన తర్వాత మళ్ళీ కిందకి పెట్టేసుకోవాలి. అలా ఇది 10 టైమ్స్ చేయాలి. అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ నీతో 10 టైమ్స్ చేయాలన్నమాట. ఇలా చేయడం వల్ల ఈ తొడ దగ్గర ఉన్న కండరాలు బలపడి మనం నడుస్తున్నప్పుడు జాయింట్ మీద లోడ్ పడకుండా బైపాస్ చేస్తాయి అన్నమాట. సో ఈ మసిల్ స్ట్రాంగ్ ఉండడం చాలా ఇంపార్టెంట్. రెండోది ఏంటంటేనండి, జాయింట్ మొబిలిటీ కోసము ఇవి ఇలాగ రొటేషన్స్ చేయాలన్నమాట, క్లాక్ వైజ్లో యాంటీ క్లాక్ వైజ్లో. నెక్స్ట్ ఏం చేయాలంటేనండి, మన వైపు బయట వైపు అనుకుంటూ ఉండాలన్నమాట. ఇలా ఒక 10 టైమ్స్ అనాలి. నెక్స్ట్ ఆల్టర్నేట్గా ఈ కాలు ఒకసారి పైకి మళ్ళీ కిందికి, మళ్ళీ ఈ కాలు పైకి కిందికి, ఇలా చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ కూర్చొని చేసుకునే ఎక్సర్సైజ్లు. సో ఇలా ఇంకా కొన్ని ఎక్సర్సైజెస్ నేను చిన్న చిన్న షార్ట్స్ డాక్టర్ గారిని అడిగి తీసుకుంటానండి, ఛానల్లో పెడుతూ ఉంటాను. ఇంట్లో ఇప్పుడే మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయిన వాళ్ళకి లేదా ఆల్రెడీ పెయిన్స్ ఉండి ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళకి కూడా ఎక్సర్సైజెస్ ఉంటాయి. నేను వారానికి ఒక వీడియో మీకు పెడుతూ ఉంటాను చిన్న చిన్న షార్ట్స్గా, మీకు బాగా హెల్ప్ అవుతుంది. సో మరి వీడియో ఎలా ఉందండి? నాకైతే అసలు పెయిన్ ఏం తెలియలేదు. పిఆర్పి అనగానే నిజంగా పెయిన్ వస్తుంది అనుకున్నాను డాక్టర్, కానీ ఏం రాలేదు. చిన్న జస్ట్ ఇంజెక్షన్ ఇచ్చినట్టే, అది కూడా ఫస్ట్ చిన్న ఇంజెక్షన్ ఇచ్చినట్టే అనిపించింది, బట్ తర్వాత పెయిన్ ఏం లేదు. రేపు ఏమైనా తెలుస్తుందా డాక్టర్ పెయిన్? నో అండి, ఇప్పుడు ఎలా ఉందో అలానే ఉంటుంది. ఆ ఇంజెక్షన్ ఇచ్చిన చోట చిన్న చీమ కుట్టినట్టుగా ఉండొచ్చు, అది ఒక 1 డే ఉంటుంది అంతే. అది కూడా అసలు పెద్ద పెయిన్ ఏమీ కాదు. మీరు 2 డేస్ తర్వాత నుంచి నార్మల్గా మీ పనులు ఎలా చేసేసుకుంటారో, ఎక్సర్సైజ్ వాకింగ్ అవన్నీ కూడా చేసేసుకోవచ్చు అండి. మీకు కూడా ఏమైనా పెయిన్స్ ఉంటే కనుక, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది కదా డాక్టర్? ఎప్పుడైనా సరే ఎర్లీగా అండి, అంటే నొప్పులు మొదలైనవి అనుకోండి, మీరు ఇనీషియల్ స్టేజెస్లో వస్తే మీకు నిజంగానే ఇనీషియల్ స్టేజెస్లో ఉంది కాబట్టి ఇలా సింపుల్గా అయిపోయిందండి. అదే బాగా అరిగిపోయిన తర్వాత వచ్చారనుకోండి, అప్పుడు ఇంకా వేరే ప్రొసీజర్స్ ఉంటాయి అన్నమాట. మీరు బాగా మెయింటైన్ చేస్తున్నారు ఎక్సర్సైజెస్ వాకింగ్ కాబట్టి మీరు ఈ స్టేజ్లో ఉన్నారు. సో మీకు ఈజీగా అయిపోయింది ప్రొసీజర్ అన్నమాట. హెల్సియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ అండి. మొత్తం అడ్రస్, డీటెయిల్స్, ఫోన్ నెంబర్స్ అన్నీ నేను మీకు ఇస్తాను, ఫాలో అయిపోండి. నిజంగా నమ్మకమైన ప్లేస్కి వస్తే కనుక పెయిన్ కూడా టక్కు ఎగిరిపోతుంది.